వస్తాయి, మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ప్రదర్శించరా నీ నాటకం, భక్తి నాటకం, పోరా. అంబా అమ్మా, నన్నే పొమ్మంటావా? నువ్వు పోరా. అంబా అంబా, వరే శిష్య, కాలివరా పూజ. చివరికి ఏమైనా ఆగాధని వీలేలే, ఈ రాధ చివరికి ఏమైనా ఆగాధని వీలేలే. కలలన్నీ అలలైనా యమునా నదిలో కలకల కన్నీరే, గుర్తుకొచ్చి దూర తీరాల్లో నిలిచి ఉన్న నిన్ను చూడాలని. నేను నిన్ను చూడాలనుకోవట్లేదు. జరిగిపోయిన క్షణాల్ని, మిగిలిపోయిన జ్ఞాపకాల్ని ఏనాడో చెరిపేశాను. నువ్వు ఇక్కడికి రావడం అనవసరం. రాధ, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు గతం, చింపేస్తే చెరిగిపోయేది కాదు జ్ఞాపకం. ప్రతిరోజు ఒక పండగలా ఒకప్పుడు గడిపాం, అందుకనే ఈ పండగ రోజున. పండగ గనకి వెళ్ళి తప్ప తాగి ఒళ్ళు మరిచి ఊరేవు. లేదు రాధ, నేను ఈరోజు తాగలేదు. నీ తోడు. నీకు తోడుండడానికి నేను మంగనే కాదు, నీకు నేడవడానికి దాని కొంప కాదు. వెళ్ళు తాత. మళ్ళీ ఇక్కడికి రాకు.
రూపాయి కొనుక్కున్న మత్తుతోనూ, రూపాయలు కమ్ముడుపోయే మనుషులతోనూ, చీకట్లోనూ పాపంలోనూ ఉండు. పతనమైన వాళ్ళు చేరవలసిన చోటు ఇది కాదు. వెళ్ళు, వెళ్ళి అక్కడే చేసుకో పండగ. పండగ ఎవరికోసం? పండగ ఎందుకు? పండగ నా ఏళ్ళది ఆడండ్రా, మంచి చెడ్డ లేకుండా తాగండ్రా, ఒళ్ళు మనిషి చూడండ్రా, మంగ మంచి చెడ్డైనట్టు ఆడవే ఆడు. ఏమిట్రా అల్లరి? మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షస పేదవులు ధ్వంసం చేసినట్లు, మనం పూజలు చేస్తుంటే ఆ కోతి వధవులు పాడు చేయాలని కగ్గలం కట్టుకున్నట్టుంది. ఉండు, వాళ్ళ భర్తం పడతాము. ఏమిట్రా అల్లరి? లోపల దేవీ పూజలు జరుగుతున్నాయి, ఆపండి రా, ఆపండి కేరింతలు. అంబా ఆపండి, నేనే చెప్తున్నా ఆపండి. పంతులు, నీలాంటి నక్క నాయాళ్ల ప్రార్థనలు విని రాయైపోయిన దేవి మా గోళతోనైనా మళ్ళీ కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం. రే కానివ్వంట్రా. ఇలా మీరంతా నన్ను అల్లరి పెట్టారంటే మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకెళ్ళమని ఆ దేవితో చెబుతారు. దేవితో కాదురా, మీ తాతతో చెప్పుకోరా, మాకేట్రా భయం? పొడవల్లారా, నోటికొచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కటకటాల వెనక కూర్చోబెడతాను. ఏమిటి, పోలీసులకు చెప్తావా? చెప్పుకోటానికి ఇల్లుగా నిన్ను పైకి పంపించేయమంటావా? ఏమిట్రా సంబోధన, వేదశాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని వేదవ మాటలు అంటావా? రే అబ్బులు, రే శుభ్రు, శాస్త్రాల దగ్గర పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండిరా, మోక్షానికి వెళ్తారు. వల్లారా, పవిత్ర గంగాజలం తప్ప ఏమి ముట్టుకోరి నాకు? ఏమిట్రా ఈ అన్యాయం? రే మా ఊరి మంచి చెడ్డలు చూడటానికి తమరు వచ్చినందుకు చాలా సంతోషం. కాదు మరి ఇన్స్పెక్టర్ గారు, మీరు చూడదలుచుకున్న మంచి చెడ్డల్లో డాక్టర్ గారు మంచి. ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లెలు రాధ. నమస్కారం. నమస్తే. ఇన్స్పెక్టర్ గారు, ఈ రాధాదేవి చాలా గొప్ప మనిషి. ఈవిడ మంచితనం చూస్తుంటే ముద్దొస్తుంది అనుకోండి. ఊళ్ళో పిల్లల కోసం స్కూల్ పెట్టింది, మహత్తరంగా పాఠాలు చెబుతోంది, తీరిక దొరికినప్పుడల్లా ఊళ్ళో ఉన్న రోగాలన్నింటినీ పొలిమేర అవతలు ధర్మిస్తోంది. ఈవిడ సపర్యలు చూస్తుంటే నాకు కూడా ఏదైనా జబ్బు చేస్తే బాగుండు అనిపిస్తోందండి. అభిమానం కొద్దీ ప్రెసిడెంట్ గారు మరీ అంటున్నారు, కాకపోతే ఇంజక్షన్లు ఇవ్వటంలోనూ మందులు ఇవ్వటంలోనూ కాన్పు కేసుల్లోనూ నాకు సహాయపడుతుంది. అంటే వీరు కూడా డాక్టర్ అన్నమాట? కాదు, కాంపౌండర్. అదేమిటండి అలా అంటారు? వయసు వచ్చినా బుద్ధి రాని వాళ్ళు పెద్దలు కానట్లే.
వైద్యం వచ్చినా డిగ్రీ లేని వాళ్ళు డాక్టర్లు కాదుగా. చూసారా చూసారా, చమత్కారం.